నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మొక్కలను నాటి వాటిని రక్షించేందుకు ట్రీ గార్డ్స్ ను ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన్ని పచ్చదనంతో కలకల్లాడేలా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయా గ్రామ కార్యదర్శులకు తెలియజేశారు. గ్రామంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా వాటిని రక్షించే విధంగా వాటిపై పూర్తి అవగాహన ప్రజలకు తెలియపరచాలని ప్రతి ఒక్క కార్యదర్శి సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఎంపీడీఓ వెంకటలక్ష్మి మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నుండి జరగబోయే హరితహారం కార్యక్రమం విజయవంతంగా చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలని గ్రామాల్లో నర్సరీల్లో మొక్కలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని అవెన్యూ ప్లాంటేషన్ మరియు చెట్లకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో కార్యదర్శులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, ఎంపీటీఓ వెంకటలక్ష్మి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంధ్యారాణి, భాగ్యలక్ష్మి, యాదవలక్ష్మి, ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 25 తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమం ఏర్పడడం జరిగింది. కావాలి మరి అదేవిధంగా ఈరోజు ముందస్తుగా మరి సెక్రటరీ విసి మరి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో మరి ఈ యొక్క పల్లెలను పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో మరి కేసీఆర్ యొక్క లక్ష్యాన్ని చేరేందుకు మరి ప్రతి ఒక్కరికి అందరూ సైనికులుగా పనిచేసే విధంగా మరి కార్యక్రమం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క పచ్చదనంతోనే మరి మనం కూడా ప్రశాంత వాతావరణం ఉంటాం, మరి మంచి వాతావరణం ఉంటుంది. మనకు కూడా ఈ చెట్ల ద్వారానే మరి వర్షాలకు గురవడం జరుగుతుంది. అదేవిధంగా మరి మంచి వాతావరణం ఏర్పడుతుంది, మంచి ఆక్సిజన్ మనకు ఈ చెట్ల ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రకృతి ఉంటేనే మరి అన్ని విధాలుగా మనకు ఉపయోగం ఉంటుంది, మరి మనం కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని ఉండడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా ప్రతి ఒక్క కార్యదర్శులు అందరూ భాగస్వాములై ఉండి మరి ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమూహంగా తెలియజేస్తున్నాను. పంచాయతీ కార్యదర్శులు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఇంతవరకు మనము ఈ ఆరో విడత అర్థహారానికి మన టార్గెట్కు రీచ్ కావడానికి ఎంత మనము ఎన్ని బిల్డింగ్స్ తీసుకున్నాము, ప్లాంట్స్ మన నర్సరీలో ఉన్న ప్లాంట్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనము ప్లాంటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా అవన్నీ ప్లాంటేషన్ ట్రీ గార్డ్స్ ఏర్పాటుకు ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకోవాలి.